వాలంటీర్లకు బిస్కెట్ల మీద బిస్కెట్లు వేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు టెక్నాలజీతో వాలంటీర్ల జీవితాలు మారుస్తామని ఒకసారి ఐదు వేలు కాదు పదివేలకు జీతాలు పెంచుతామని మరోసారి చంద్రబాబు పదే పదే చెప్తూ సెల్ఫ్ కాల్ వేసుకుంటున్నారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థ అంటేనే కారాలు మిరియాల నూరిన చంద్రబాబు ఇప్పుడు వాళ్లపై ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నారు కూటమి అధికారంలోకి వస్తే వారి గౌరవ వేతనాన్ని పదివేలకు పెంచుతానని హామీ ఇచ్చారు వాలంటీర్లకు ఉగాది గిఫ్ట్ ప్రకటించారు అయితే దీనిపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి తన హయాంలోని జన్మభూమి కమిటీలతో కంపేర్ చేస్తే జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థే బెస్ట్ అన్నట్లుగా చంద్రబాబు మాటలు వినిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో దీనికి కారణాలు కూడా చూపిస్తున్నారు పెన్షన్ ఇచ్చేందుకు ఓ మనిషి కావాలా అంటూ గతంలో చంద్రబాబు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకమన్నట్లుగా చంద్రబాబు మాటలు వినిపించాయి అప్పట్లో ఇక వాలంటీర్లు విమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారంటూ పవన్ ఘాటు ఆరోపణలు చేశారు ఇవన్నీ వదిలేస్తే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారని టీడీపీ మీద కోపంతో వాలంటీర్లు చాలామంది గంపగుత్తుగా రాజీనామా చేశారు దీంతో టీడీపీ మీద వాలంటీర్లలో మరింత వ్యతిరేకత పెరిగింది ఇలాంటి సమయంలో చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు అధికారంలోకి వచ్చాక వాలంటీర్లందర్నీ తిరిగి విధుల్లోకి తీసుకుంటారని ఆ ఫైల్ పైనే తొలి సంతకం పెడతానంటూ జగన్ తేల్చి చెప్పడంతో చంద్రబాబు జీతాల ప్రస్తావన తీసుకొచ్చారు మరి దీన్ని జనాలు నమ్ముతారా వాలంటీర్ల మనసులను చంద్రబాబు గెలుచుకుంటారా చంద్రబాబు జీతం పెంపు మాటలు ఆయుధమవుతాయా లేదంటే బూమ్రాంగ్ అవుతుందా అన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది